కర్నూలు జిల్లాలో శ్రీశైలానికి వరద పోటెత్తింది. కృష్ణా తుంగభద్రల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం భారీగా చేరుతోంది. నిన్న సాయంత్రం 6 గంటలకు ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 435,518 క్యూసెక్ల నీరు చేరుతుండటంతో ప్రస్తుతం నీటి నిల్వ 202.96 టీఎంసీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు 3 గేట్లను 10 అడుగుల మేర అధికారులు ఎత్తారు. ఎగువ నుంచి భారీ ఎత్తున వరద వస్తున్న నేపథ్యంలో మరో 3 రోజుల్లో శ్రీశైలంలో పూర్తి స్థాయి నీటి మట్టం చేరుతుంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 215.80 టీఎంసీలు కాగా, ఇప్పటికే అక్కడ నీటి నిల్వలు 202.96 టీఎంసీలకు చేరింది. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పూర్తి స్థాయి నీటి మట్టం చేరే అవకాశం కనిపిస్తోంది. కర్ణాటకలో తుంగభద్ర జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు గేట్లు ఎత్తివేశారు. తెలంగాణ వైపు నుంచి జూరాల గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ 3 లక్షల క్యూసెక్లతో శ్రీశైలంలోకి వస్తోంది. శ్రీశైలం డ్యాం నిండడంతో అధికారులు గేట్లు ఎత్తి నాగార్జున సాగర్ కు నీరు విడుదల చేశారు. సుంకేశుల డ్యాం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రధాన ప్రాజెక్టులన్నీ కూడా జలకళని సంతరించుకొని నిండు కుండలా మారి వరద నీటితో తొనగిసలాడుతున్నాయి. దీంతో ప్రధాన ప్రాజెక్టులు నిండిపోవడంతో అధికారులు కూడా గేట్లు ఎత్తి వేయడం జరిగింది. గేట్లు ఎత్తి వస్తున్నటువంటి వరద నీటిని అంతా కూడా దిగువకు విడుదల చేస్తారు. కర్ణాటక రాష్ట్రంలోని హోస్పేట తుంగభద్ర డ్యాంకి భారీగా కూడా వరద వచ్చి చేరుతుంది. దాదాపు 90,000 క్యూసెక్ల మేర ఇన్ఫ్లోస్ వస్తుండటంతో అధికారులు టీబీ డ్యాంకి సంబంధించినటువంటి 20 గేట్లను ఎత్తి వేయడం జరిగింది. డ్యాంలో గరిష్ట స్థాయి నీటి మట్టం 33 అడుగుల గరిష్ట స్థాయి నీటి మట్టం, అదేవిధంగా 100 టీఎంసీల గరిష్ట నీటి నిల్వ కొనసాగుతుంది. దాదాపు 90,000 క్యూసెక్ల మేర ఇన్ఫ్లోస్ వస్తుండగా అధికారులు దాదాపు 100,000 క్యూసెక్ల మేర నీటిని దిగువన తుంగభద్ర నదికి విడుదల చేశారు. ప్రస్తుతం మనం విజువల్స్లో గమనిస్తున్నాము, కర్నూలు జిల్లా సుంకేశ్లలోని సుంకేశ్ల రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండిపోవడం జరిగింది. పైనుంచి వస్తున్నటువంటి వరద నీటిని యాజ్ తీసుగా దాదాపు 56,000 క్యూసెక్ల నీటిని దిగువన 56,000 క్యూసెక్ల మేర నీరు సుంకేశ్ల రిజర్వాయర్లోకి వస్తుండగా అధికారులు దాదాపు 85,000 క్యూసెక్ల నీటిని దిగువన శ్రీశైలం రిజర్వాయర్ కి విడుదల చేశారు. మరోపక్క తెలంగాణ వైపు నుంచి కూడా ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా నిండిపోవడంతో జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడం జరిగింది. కృష్ణమ్మ పరవళ్ళు తక్కుతూ పెద్ద ఎత్తున కూడా శ్రీశైలం మల్లన్న చెంతకు చేరుకుంటుంది. శ్రీశైలం రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండిపోవడం జరిగింది. గరిష్ట స్థాయి నీటి మట్టం శ్రీశైలం రిజర్వాయర్ 885 అడుగులు, అదేవిధంగా గరిష్ట స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా శ్రీశైలం రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండిపోవడం జరిగింది. దీంతో అధికారులు శ్రీశైలం రిజర్వాయర్ యొక్క గేట్లను కూడా ఎత్తివేయడం జరిగింది. శ్రీశైలం రిజర్వాయర్ గేట్లను ఎత్తి తుంగభద్ర నీరు, అదేవిధంగా జూరాల వైపు నుంచి వస్తున్నటువంటి కృష్ణమ్మ నీరు దాదాపు 400,000 క్యూసెక్ల మేర శ్రీశైలం రిజర్వాయర్లోకి ఇన్ఫ్లోస్ వస్తుండగా అధికారులు శ్రీశైలం రిజర్వాయర్ గేట్లు ఎత్తి నీటిని దిగువన నాగార్జున సాగర్కి విడుదల చేయడం జరిగింది. చాలా రమణీయమైనటువంటి దృశ్యాలు. శ్రీశైలం గేట్లు ఎత్తితే ఆ రమణీయమైనటువంటి దృశ్యాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో కూడా పర్యాటకులు, అదేవిధంగా పబ్లిక్ పెద్ద సంఖ్యలో శ్రీశైలం రిజర్వాయర్ వద్దకి చేరుకుంటారు. ఒక శ్రీశైలం రిజర్వాయరే కాదు, హోస్పేట టీబీ డ్యాము, అదేవిధంగా జూరాల ప్రాజెక్టు, మరోపక్క ఇటు కర్నూలు జిల్లాలోని సుంకేశ్ల రిజర్వాయర్ వద్ద కూడా మొత్తం పర్యాటకుల సందడి నెలకొంది. మొత్తం చాలా రమణీయమైనటువంటి దృశ్యాలు. గేట్లు ఎత్తారు, పెద్ద మొత్తంలో కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓపక్క తెలంగాణ వైపు కృష్ణమ్మ దాదాపు 3 లక్షల క్యూసెక్ల మేర ఉధృతితో ప్రవహిస్తుంటే, మరోపక్క కర్నూలు జిల్లా వైపు నుంచి కూడా ఎగువ రాష్ట్రం కర్ణాటక నుంచి వస్తున్నటువంటి తుంగభద్రమ్మ కూడా దాదాపు 100,000 క్యూసెక్ల మేర ఉధృతితో ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా 2 నదులు కూడా కృష్ణానది తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తున్నందున లోతట్టు ప్రాంత వాసులు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా నదీ తీర ప్రాంతం వైపు వెళ్ళకూడదంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. సుంకేశ్ల రిజర్వాయర్ నుంచి కెమెరామెన్ మోహన్తో సురేష్, టీవీ5 కర్నూలు.